ಓಂ ಗಣಾನಾಂತ್ವಾ ಗಣಪತಿಗುಮ್ಮವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಂ ಉಪಮಸ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಸೃಣ್ವನ್ನೋದಭಿಸೀದಸಾದನಂ ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಪಿಶಚೇಪವರೋಗಿಣಾಂ ನಿತಯೇರ್ವ ವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿಯೇ ನಮಃ ಸರ್ವಮಂಗಲಮಾಂಗಲ್ಯೇ ಜಿವೇ ಸರ್ವಾರ್ಧಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಿಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ. మనం ఇప్పుడు కార్తీక మాసంలో తులసి పూజ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కార్తీక మాసంలో సూర్యోదయ సూర్యాస్తమయం వేళల్లో తులసి ముందర దీపాన్ని ఉంచడం ఆనవాయితీ. ఈ మాస సమయంలో తులసిలో సాక్షాత్ విష్ణుమూర్తి కొలువై ఉంటాడని నమ్మకం. తులసి మొక్క లేని ఇల్లు తులసిని పూజించిన వారు అరుదు ఉండరు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తులసి గురించి ఎంతో చెప్పుకున్నా అసంపూర్ణమే. తులసికి సంబంధించిన కథలను మన పురాణాల్లో చాలానే కనిపిస్తున్నాయి. రాధాదేవికి చెలికత్తిగా శంఖ చూడననే రాక్షసుని భారీగా రకరకాల సందర్భాల్లో తులసి పేరు వినిపిస్తుంది. బృంద అనే పేరుతో ఆమె జలంధరుడు అనే రాక్షసుని భారీగా కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వృందా క్రమంగా బృంద అయ్యింది. ఆమెను వనమే బృందావనం అయ్యింది. ఒకనొక సందర్భంలో తన పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు తులసి విష్ణుమూర్తిని కఠినమైన పాషణంగా మారమని శాపిస్తుంది. ఆ సమయంలో విష్ణు శాలగ్రామంగా ఏర్పడినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే తులసి పవిత్రను ఎరిగిన విష్ణుమూర్తి మాత్రం ఆమె ఇచ్చిన శాపానికి నొచ్చుకోకుండా తనకు ప్రీతిపాత్రురాలుగా ఉంటుందని, ఆమెను పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని వరాన్ని అందించాడు. శ్రీకృష్ణ తులాభారం ఘట్టంలో కూడా తులసి ఔన్నిత్యాన్ని కనిపిస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్నది కాబట్టి మరే వృక్షంతోనూ చలేనది అన్న అర్థంలో తులసి అన్న పేరు సాధకమయ్యింది. శ్రీహరికి ఇష్టమైనది కాబట్టి తులసి దళాలతో మాలలు చేసి అను అలంకరిస్తారు. తులసి ఆకులను వేసిన ద్రవ్యాన్ని తీర్థంగా అందిస్తారు. ఇక హైందవ ధర్మాచారంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా తులసితో అనుబంధం సాగుతూనే ఉంటుంది. ఆఖరికి మనిషి చనిపోయినప్పుడు కూడా నోట్లో తులసి తీర్థాన్ని పోసి మరణం అనంతరం ఉప సమీపింపజేస్తారు. ఇంతటి పవిత్రమైన తులసి కార్తీక మాసంలోనే ఆవిర్భించిందని నమ్మకం. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసిని విష్ణుమూర్తిగా భావించి ఆయనకు పూజలు చేస్తారు. తులసికి చీడపట్టడం చాలా అరుదుగా గమనించవచ్చు. ఎందుకంటే కీటకాలను తరిమేసే గుణం సైతంలో తులసిలో విస్తృతంగా ఉంటుంది. శుభం భూయాత్.